ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న రెండు కీలక బిల్లుల వ్యవహారం గవర్నర్ కోర్టుకు చేరింది. ప్రభుత్వం పంపిన ఆ రెండు బిల్లులపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠభరితంగా మారింది. వాస్తవానికి ఈ అంశంలో గవర్నర్ ముందు 5 ఆప్షన్స్ ఉండడంతో తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఇక అటు విపక్షాలు మాత్రం ఈ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని గవర్నర్ను కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ముందు 5 ఆప్షన్లు ఉన్నాయి. 1, ఈ బిల్లులను యథాతథంగా ఆమోదించడం. 2, సందేహాల నివృత్తి కోసం తిప్పి పంపడం. 3, న్యాయ నిపుణుల సలహా కోరడం. 4, అధ్యయనానికి మరింత సమయం తీసుకోవడం. 5, రాష్ట్రపతికి నివేదించడం. వీటిలో గవర్నర్ దేనివైపు మొగ్గు చూపుతారన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమంటూ ఇప్పటికే టీడీపీ, బీజేపీ గవర్నర్కు లేఖలు రాశాయి. దీంతో గవర్నర్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సమగ్ర అధ్యయనం తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే రాజ్యాంగ నిపుణుల సలహాలు కోరే ఛాన్స్ కనిపిస్తోంది. కేంద్రంతోనూ సంప్రదించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ రెండు బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మంత్రిమండలి సిఫారసు చేయడం, అసెంబ్లీలో ఆమోదించినందున ఈ బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర వెంటనే పడుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయవద్దని విపక్షాలు కోరుతున్నాయి. అలాగే న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున త్వరగా బిల్లులను ఆమోదించే పరిస్థితి లేదని, గవర్నర్ వాస్తవాలు గమనించి వీటిని పక్కన పెట్టాలని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 3 రాజధానుల బిల్లుని, అలాగే సిఆర్డీఏ బిల్లుల్ని ఆమోదించవద్దని చెప్పి కోరుతూ గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారికి ఈరోజు నేను లేఖ రాసి మెయిల్ ద్వారా పంపించటం జరిగింది. ఆ రెండు బిల్లుల్ని తిరస్కరించమని లేదా మా శాసనమండలికే తిప్పి పంపించితే దానిపైన మళ్ళీ సవివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఇది అప్రజాస్వామిక బిల్లు కాబట్టి దీన్ని తిరస్కరించవలసిందిగా గవర్నర్ గారికి మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత నెల 17 శాసనసభ నుంచి 2వ ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లును ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి 2వ మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత నెల 17 మండలికి పంపిన ఈ బిల్లులకు ఈ నెల 17 నెల రోజుల వ్యవధి ముగిసిందని, అందువల్లే తుది ఆమోదం కోసం గవర్నర్కు పంపామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.